వెల్కమ్ టు క్వశ్చన్స్ టు రామ్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియోని చేయమని అడిగింది ఎస్ఎస్ బిట్స్, సాత్విక్ నేరావతి, సాయి కృష్ణ ఆల్టీ. ప్రజెంట్ యూట్యూబ్లో ఎంత ట్రెండింగ్ నడుస్తుందో అందరం చూస్తున్నాం. సినిమాల్లోకి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయితే మనం ఒకరి దగ్గరికి వెళ్ళటం కాదు, సినిమా ఛాన్సెస్ మన దగ్గరికి వస్తాయి అని యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసిన వారిలో మెహబూబ్ దిల్సే గారు కూడా ఒకరు. మెహబూబ్ దిల్సే షార్ట్ ఫిల్మ్స్లోకి రాకముందు జాబ్ చేసేవారు. మరి ఆ జాబ్ని ఎందుకు వదిలేశారు? జాబ్ చేసే టైంలో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో అతను ఎటువంటి కష్టాలను ఫేస్ చేశారు? మెహబూబ్ దిల్సే గారు ఎలా పాపులర్ అయ్యారు? ఎక్కడో పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేసుకునే పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎలా వెళ్ళగలిగారు? మెహబూబ్ దిల్సే గారి బయోగ్రఫీ ఏంటి? మెహబూబ్ దిల్సే గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక పర్సన్కి కాల్ చేసి మరీ కనుక్కొని అండ్ కొంత ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో సూపర్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెహబూబ్ దిల్సే అసలు పేరు మెహబూబ్ షేక్. ఈయన గుంటూరులో 19 జూలై 1996లో జన్మించారు. ఈయన స్కూల్ అండ్ ఇంటర్ కూడా గుంటూరులోనే చదివేవారు. బీటెక్ మాత్రం హైదరాబాద్లో కంప్లీట్ చేశారు. మెహబూబ్ దిల్సే గారి నాన్నగారి పేరు బాషా. వీళ్ళ నాన్నగారికి గుంటూరులో మార్కెట్లో ఒక షాప్ ఉంది. దాని ద్వారానే వీళ్ళ కుటుంబం నడుస్తుంది. ఈయనకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు, అతని పేరు సుబాని. ఈయన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముద్దుగా బడే అని పిలుస్తారు. ఈయన తన చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్గా ఉండేవారు. మెహబూబ్ తన ఫస్ట్ డ్యాన్స్ జెండా పండగ దగ్గర స్టార్ట్ చేశారు. జెండా పండగకి దర్గా దగ్గర, మ్యారేజ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేసేవారంట. ఒకసారి వాళ్ళ సార్ స్కూల్లో డ్యాన్స్ చేయమని అడిగారంట. అప్పుడు మెహబూబ్ గారు 6th క్లాస్ చదువుతున్నారు. సార్ అడిగినందుకు స్టైల్ మూవీని 12 times చూసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీద డ్యాన్స్ చేశారంట. అది చూసిన వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ మన స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్కి నువ్వు కంపల్సరీ డ్యాన్స్ చేయాలి అని అన్నారంట. అంతేకాదు, ఆ రోజు మెహబూబ్ గారి డ్యాన్స్ చూసిన తన ఫ్రెండ్స్ కూడా వీడిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయారంట. ఆ డ్యాన్స్ తర్వాత రోజు నుండి స్కూల్లో టీచర్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మెహబూబ్ గారిని కొంచెం డిఫరెంట్గా చూసేవారంట. వీడిలో నిజంగా చాలా టాలెంట్ ఉంది అని పొగిడేవారంట. మెహబూబ్ గారికి తన లైఫ్ మొత్తం మీద పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వస్తువుల్ని మర్చిపోవటం. స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ పోగొట్టుకున్నారంట. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ల్యాప్టాప్ కొనిచ్చారంట. ఆఖరికి ఆ ల్యాప్టాప్ని కూడా జూకి వెళ్ళినప్పుడు ఎక్కడో పెట్టి మర్చిపోయారంట. అప్పుడు మెహబూబ్ గారి మీద వాళ్ళమ్మ బాగా కోప్పడ్డారంట. ఇప్పటికీ తను మర్చిపోయి ఎన్నో వస్తువుల్ని పోగొట్టుకున్నారు. బీటెక్ చదివే రోజుల్లో ఎన్నో ఫెస్ట్లకి అటెండ్ అయ్యి అక్కడ తను డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు. బీటెక్లో ఉన్నప్పుడు తను మూవీస్లో ట్రై చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం అవ్వడం వలన ఇంట్లో ఉండే ఇబ్బందుల్ని అర్థం చేసుకొని జాబ్ వచ్చాక చూద్దామని అనుకున్నారంట. తను చదువుతున్న రోజుల్లోనే ఎన్నో డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారు. బీటెక్ అయ్యింది. బీటెక్ అయిపోయాక మంచి జాబ్ కూడా చూసుకున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అవ్వడం వలన మళ్ళీ ఇంకా డ్యాన్స్ వైపు కానీ మూవీస్ వైపు కానీ ఆలోచించలేదు. ఒకరోజు వాళ్ళ ఆఫీస్లో పార్టీ ఉంటే అక్కడ మెహబూబ్ గారు ఒక సాంగ్కి డ్యాన్స్ చేశారు. ఈ ఒక్క డ్యాన్స్తో 7 రోజుల వరకు వాళ్ళ ఆఫీస్ మొత్తం మెహబూబ్ గారి డ్యాన్స్ గురించే మాట్లాడుకున్నారంట. వాళ్ళ కొలీగ్స్ అండ్ వాళ్ళ మేనేజర్ మెహబూబ్ గారిని నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని ఎంకరేజ్ చేసి మూవీస్లో ట్రై చెయ్యి అని చాలా సపోర్ట్ కూడా ఇచ్చారంట. 2 years జాబ్ చేసి కొంత మనీ ఎర్న్ చేసి మళ్ళీ మూవీ ఆఫర్స్ కోసం ట్రయల్స్ స్టార్ట్ చేశారు. మూవీస్లోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనలాంటి మధ్యతరగతి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళటం అసాధ్యమని గ్రహించి యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఎవ్రీ సాటర్డే అండ్ సండే హాలిడే ఉండడం వలన ఆ ఛాన్స్ని మెహబూబ్ గారు బాగా యూజ్ చేసుకున్నారు. ఎవ్రీ సాటర్డే అండ్ సండే డ్యాన్స్ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసేవారంట. ఈయన డ్యాన్స్కి యూట్యూబ్లో మంచి రెస్పాన్సే వచ్చింది. చాలామంది కామెంట్ ద్వారా కవర్ సాంగ్స్ చేయండి అని అడిగారంట. డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు, కవర్ సాంగ్స్ చేస్తే ఇంకా మంచి పాపులర్ అవుతారు అని కొంతమంది అనడంతో కవర్ సాంగ్స్ కూడా చేద్దామని డిసైడ్ అవుతారు. ఫస్ట్ సాంగ్ కాలా జష్మా. ఈ సాంగ్ని జస్ట్ కామెంట్లో అడిగారని చేశారు. అది అంత పెద్ద హిట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకో కవర్ సాంగ్ కూడా చేశారు, బట్ ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. తర్వాత చాలా రోజులకి మళ్ళీ పిల్లరా కవర్ సాంగ్ని చేశారు। ఈ సాంగ్కి 50 నుంచి 60,000 బడ్జెట్ అయ్యి 25 రోజులు షూట్ చేస్తే ఈ వీడియో పెట్టిన కొన్ని రోజులకే కాపీరైట్ వచ్చి వీడియో డిలీట్ అయిపోయింది। ఇంత కష్టం వేస్ట్ అవ్వకూడదు అని పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఈ సాంగ్ని అప్లోడ్ చేశారు। తర్వాత కొన్ని రోజులకి లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో కవర్ సాంగ్ చేశారు। ఈ సాంగ్కి మెహబూబ్ గారు బడ్జెట్ పెట్టుకున్నారు। ఈ ఒక్క సాంగ్కే మెహబూబ్ గారికి 2 లక్షలు ఖర్చు అయింది। కానీ ఈ సాంగ్తో మెహబూబ్ గారి ఇమేజ్ మాత్రం చాలా బాగా పెరిగింది। ఇలా కొన్ని కవర్ సాంగ్స్ చేశారు। స్టార్టింగ్లో 5 కవర్ సాంగ్లకే మెహబూబ్ గారికి 3 లక్షలు ఖర్చు అయిందంట। మీ డ్యాన్స్ అండ్ కవర్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మీరు షార్ట్ ఫిల్మ్ కూడా చేయండి అని కొంతమంది చెప్పడంతో ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కూడా స్టార్ట్ చేశారు। మెహబూబ్ గారు చేసిన ప్రతి సాంగ్ ఆర్ షార్ట్ ఫిలింని ఆయన ప్రతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారంట। ఫస్ట్ సోషల్ మీడియాలో మనం హైలైట్ అయితే మనకి మూవీ ఛాన్సెస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి అని ప్రతి సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు। టిక్టాక్ కంటే ముందు మ్యూజికల్ అనే యాప్లో తన వీడియోస్ని అప్లోడ్ చేశారు। తర్వాత టిక్టాక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ఫేమస్ అవ్వాలని వాటిలో కూడా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు। యూట్యూబ్ కంటే టిక్టాక్లో మెహబూబ్ గారి వీడియోస్ చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యి టిక్టాక్లో చాలామంది ఫాలోవర్స్ పెరగడం వలన కొన్ని కవర్ సాంగ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ కూడా వచ్చాయంట। ఈయనకి టిక్టాక్ నుండి క్రోన్ బ్యాడ్జ్ కూడా వచ్చింది। టిక్టాక్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకినే ఈ బ్యాడ్జ్ని ఇస్తారు। మన సౌత్ ఇండియాలో టిక్టాక్ నుండి క్రోన్ బ్యాడ్జ్ తీసుకున్న ఫస్ట్ పర్సన్ మెహబూబ్ గారే అండ్ ఓవరాల్ ఇండియా మొత్తం మీద డ్యాన్స్లో ఫస్ట్ క్రోన్ బ్యాడ్జ్ తీసుకున్న వారు కూడా ఈయనే। మెహబూబ్ గారు యూట్యూబ్ వీడియోస్ చాలా బాగా పాపులర్ అవుతున్నాయి కదా, మరి ఈ టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చు। మెహబూబ్ గారికి ఉన్న ఒకే ఒక్క గోల్ సినిమాలో ఆఫర్। సినిమాల్లో ఆఫర్ రావాలంటే ఫస్ట్ పాపులర్ అవ్వాలి। సో సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి యాప్ అది చిన్నదవ్వచ్చు లేదా పెద్దదవ్వచ్చు, దానిలో మాత్రం ఈయన ఫేమస్ అవ్వాలి। అందుకే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఈయన యూజ్ చేసుకుంటారు। మెహబూబ్ గారు ఇలా కవర్ సాంగ్స్ అండ్ టిక్టాక్లో అండ్ జాబ్ వీటన్నిటిని మేనేజ్ చేసుకోలేకపోయారు। ఇంత బిజీగా ఉండటం వలన ఈయనకి రోజుకి 3 గంటలు మాత్రమే నిద్ర ఉండేదంట। తర్వాత కొన్ని రోజులకి ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చింది। మూవీ కోసం వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి చాలా ఎంకరేజ్మెంట్ కూడా చేశారంట। కానీ ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది। మళ్ళీ కవర్ సాంగ్ స్టార్ట్ చేశారు। మెహబూబ్ గారి ఫస్ట్ హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో రౌడీ బేబీ కవర్ సాంగ్। ఈ సాంగ్లో హీరోయిన్గా దీప్తి సునైనా యాక్ట్ చేశారు। ఈ వీడియోతో మెహబూబ్ గారు చాలా బాగా ఫేమస్ అయ్యారు। ఇలా ఫేమస్ అవ్వడం వలన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆఫర్స్తో పాటు ఇన్ఫినిటంలో ఛాన్స్ కూడా వచ్చింది। దీని ద్వారా ఆయనకి ఒక మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది। ఇన్ఫినిటం ఈయనకి మంత్లీ 40,000 to 50,000 పే చేస్తుంది। ఈ ఇన్ఫినిటంలోకి వచ్చాకే మెహబూబ్ గారు ఇంకా ఎక్కువగా ఫేమస్ అయ్యారు। అంతేకాకుండా ఇందులోకి వచ్చాక షణ్ముఖ్, జశ్వంత్ అండ్ మెహబూబ్ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు। అలా తన మూవీ ఛాన్సెస్ కోసం ఈ ఇన్ఫినిటం బెస్ట్ అని అందులో షార్ట్ ఫిలిమ్స్ అండ్ కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు। ఇన్ఫినిటంలోకి వచ్చిన కొన్ని రోజులకే S5 అనే మూవీలో ఛాన్స్ వచ్చింది। దీన్ని బట్టి మెహబూబ్ గారికి ఫాస్ట్గానే మూవీలో ఆఫర్ వచ్చిందని చెప్పుకోవచ్చు। ఎక్కడో దర్గా దగ్గర అండ్ పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేసుకునే పర్సన్ దగ్గర నుండి సినిమాలో యాక్ట్ చేసేంతలా ఎదిగారు। ఇదంతా ఈయనకి ఒక్క రోజులోనో లేక ఒక్క షార్ట్ ఫిలింతోనో రాలేదు। ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ అండ్ కవర్ సాంగ్స్ చేస్తే అవి పాపులర్ అవ్వడం వలన ఈయన ఈ ప్లేస్లో ఉన్నారు। ప్రజెంట్ మెహబూబ్ గారు బిగ్ బాస్లోకి వెళ్ళారు। మేబీ బిగ్ బాస్లో ఇన్ఫినిటం కన్నా డబుల్ రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు। బిగ్ బాస్లోకి వెళ్ళి ఫేమస్ అయిన చాలామందికి మంచి మంచి మూవీ ఆఫర్సే వచ్చాయి। మెహబూబ్ గారికి కూడా ఈ బిగ్ బాస్ తర్వాత మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం। ఎవరో యాక్టింగ్ రాని పెద్ద హీరోల కొడుకులను తీసుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టే కన్నా టాలెంట్ ఉన్న మెహబూబ్ గారు లాంటి వారినో లేక షణ్ముఖ్ గారినో లేదా సుడిగాలి సుధీర్ గారినో సినిమాల్లోకి తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్। ఇప్పటికీ మెహబూబ్ గారు ఇన్ఫినిటంలో షార్ట్ ఫిల్మ్స్ అండ్ కవర్ సాంగ్స్ చేస్తూ అప్పుడప్పుడు వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేస్తున్నారు। ప్రజెంట్ మెహబూబ్ గారు సింగిల్ కింగ్లు అనే సిరీస్ని తీశారు। మెహబూబ్ గారు టిక్టాక్ చేసే సమయంలో మీ వాడేంటి రోడ్ల మీద డ్యాన్సులు చేస్తున్నాడు అని చాలామంది వాళ్ళ అమ్మతో అన్నారంట। వాళ్ళ అమ్మకి మెహబూబ్ గారిని స్క్రీన్ మీద చూడడం అంటే చాలా ఇష్టం, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఇలా అనడంతో డ్యాన్సులు వేసుకొని బ్రతుకుతావా అని మెహబూబ్ గారిని తిట్టేవారంట। వాళ్ళ అమ్మగారికి కూడా ఇతను సినిమాల్లోకి వెళ్ళటం ఇష్టమే, కానీ మెహబూబ్ గారిని తిట్టేవారు। రోడ్ మీద డాన్స్ వేసే పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా టీవీలో కనిపించబోతున్నాడు. మేబీ ఇప్పుడు వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఉండే ఉంటారు. ఈయన బిగ్ బాస్లో విన్ అవ్వాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా చూడగలుగుతారు. సో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.